దిస్ ఈస్ వీనా. వెల్కమ్ టు వీనా చైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మాకు ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్. ఇవాళ వచ్చేసి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను నా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అలానే స్నాక్స్ రెసిపీస్ అన్ని మీతో షేర్ చేస్తాను ఈరోజు. సో ఒక రోజు మొత్తం వ్లాగ్ చేయడం అనేది అది చాలా డిఫికల్ట్. అది చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి కొంత టైం వరకు పెట్టడం అనేది అది ఇంకా డిఫికల్ట్ అనమాట. బట్ నేను మాక్సిమం తప్పకుండా ట్రై చేస్తాను. సో దానికన్నా ముందు వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళకి రైట్ సైడ్ వచ్చేసి మీకు రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి లేదా క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట, సబ్స్క్రైబ్ అయిపోతారు. సో నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలి. సో ఏంటంటే సబ్స్క్రైబర్స్ అలానే వాచ్ టైం గానీ వ్యూవర్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంటది కదా. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇంక ఈరోజు బ్లాగ్ లోకి వెళ్దామా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వీనా చైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు వచ్చేసి మాకు టైం అవుతుంది, మార్నింగ్ 8:30 అవుతుంది. ఇవాళ వెదర్ కొంచెం పర్లేదు రోజిటి మీద. నేను రోజు రెగ్యులర్గా నా వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని వచ్చేసి ఈ బాల్కనీలోకి వస్తాను, కొంచెం సేపు వ్యూ ఎంజాయ్ చేస్తాను, చల్లని గాలి వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ మొక్కలకి నీళ్ళు వేస్తాను అనమాట. సో చూసారు కదా ఈ గులాబీ మొక్క, ఈ ఎండలకి అసలు ఉంటుందో లేదో అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది, బాగా ఇగురు వచ్చేసి మొగ్గలు వచ్చాయన్నమాట, చాలా మొగ్గలు. యాక్చువల్గా అయితే మెంతు కూర కూడా ఉండాలి, నేను 2 డేస్ బ్యాకే కోసేసాను అనమాట. మళ్ళీ కుదిరితే కనుక ఇవాళ మళ్ళీ మెంతులు వేస్తాను, ఇత్తనాలు. సో చూసారు కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కదా. సో ఇలా మొక్కలకు వాటర్ పోసిన తర్వాత కొంచెం జీరా వాటర్ తాగుతాను. జీలకర్ర వాటర్ తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పుల్లట్లు వేస్తున్నానండి. మీలో ఎవరికైనా తెలుసా పుల్లట్లు? తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చేసి ఇవి చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా పెరుగు ఎక్కువ ఉన్నా కానీ ఇలా చేసేసుకుంటాను. ఏం లేదండి, మనకి దోశలకు వేస్తాం కదా, అలానే బియ్యాన్ని నైట్ మజ్జిగలో నానపెట్టేసుకోవడమే, నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి వేసేసుకొని దోశలు వేసుకోవడం అనమాట. ఇలా వేసుకునే చాలా టేస్టీగా ఉంటాయి, కొంచెం పుల్లగా ఉంటాయి. దీంట్లో కొంచెం మెంతులను సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. మెంతులు వచ్చేసి బియ్యంతో పాటే నానవేసేటప్పుడు వేసుకోవాలి. సోడా ఉప్పు ఏమో మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం పిండిలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుంది అన్నమాట దోశ. ఇవి మందంగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటాయండి. ఇది వచ్చేసి నాకు ఒక్క దోశే ఎక్కువైపోతుంది మనకి అనమాట. దీంట్లో మళ్ళీ మనకి చట్నీ కానీ అలా ఏమీ బాగోవు. అంటే నేను తినను, నాకు కారపొడితోనే తినడం ఇష్టం అనమాట. సో రోజు మార్నింగ్ వచ్చేసి ఇలా ఆల్మండ్స్ వాల్నట్స్ తింటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఇవాళ తోటకూర పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి నేను తోటకూర తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలానే ఉంటాయండి, నార్మల్గా వచ్చి మనకి తోటకూర ఆకులు కూడా దొరుకుతాయి, కానీ అవి లేనప్పుడు మేమేంటంటే స్టోరేజ్ పర్పస్కి అయితే ఇవే తెచ్చుకుంటాము. ఎప్పుడన్నా ఏమీ లేనప్పుడు ఇలా వండేసుకోవచ్చు కదా అని చెప్పేసి. దీంట్లో ఒక ప్యాకెట్లో వచ్చేసి మనకి 8 క్యూబ్స్ వరకు ఉంటాయి అన్నమాట. జస్ట్ వీటిని ఏంటంటే వాటర్లో ఒక 2 మినిట్స్ అలా ఉంచేసామంటే ఇవి డీప్ ఫ్రీజ్లో ఉంటాయి కదా, పైన తెల్లకి కనిపిస్తుంది కదా, అదంతా ఐస్ అనమాట. అది జస్ట్ వాటర్లో కరిగిపోయే వరకు ఉంచేస్తాను, తర్వాత తీసేసి మనం కుక్ చేసుకోవడమే అనమాట. సో ఇవేంటంటే ఫ్రిడ్జ్లో మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. అదే నార్మల్గా ఆకుకూర దొరుకుతుంది కానీ మన ఇండియాలోలా ఉండదు. ఇక్కడ బేబీ స్పినాచ్ అని చెప్పి ఇక్కడ తోటకూర దొరుకుతుంది, అది ఎప్పుడన్నా ఫ్రెష్గా ఉన్నప్పుడు తెచ్చేసుకొని వండేసుకుంటాము. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోతుంది కదా అది. సో చూసారు కదా ఆ వాటర్ నేను మళ్ళీ యూజ్ చేయను, పారవేసేస్తాను. ఇవి దీంట్లో కూడా ఇప్పటికి చాలా ఐస్ ఉంటుందండి, అది మనం కుక్ చేసేటప్పుడు త్వరగా కరిగిపోతుంది అన్నమాట. నేను ఇంకా నార్మల్గా పులుసులోకి వచ్చేసి కొంచెం ఆనియన్స్ అలానే కొంచెం పచ్చిమిర్చి టమాటాలు యాడ్ చేశాను. ఇంకొన్ని ఆనియన్స్ వచ్చేసి నేను పక్కన పెట్టుకున్నాను, తర్వాత పోపులో వేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో సాల్ట్ ఇప్పుడే వేయకూడదు కదా, తొందరగా ఉడకదని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు యాడ్ చేసేసాను, అలానే 2 స్పూన్సే కారం యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే నేను చిన్న చిన్న స్పూన్తో వేశాను, పచ్చిమిర్చి ఆల్రెడీ వేశాను కాబట్టి కొంచెం కారమే తీసుకున్నాను. వాటర్ కూడా వచ్చి అసలు చాలా తక్కువ అండి, ఒకరోజు అయితే నేను వేయను కూడా, ఎందుకంటే మనకి అవి క్యూబ్స్లో ఆల్రెడీ ఐస్ ఉంటుంది అనమాట, అది తొందరగా కరగదు. మనకి కుక్కర్లో కరుగుతుంది, అప్పుడు మళ్ళీ వాటర్ ఎక్కువైపోతాయి అన్నమాట. అందుకని జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే వేస్తాను.
సో ఇది వచ్చేసి నేను ఈ తోటకూర బాయిల్ అయ్యే కుక్ అయ్యే లోపు నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ దాన్ని పైన ఉన్నది మొత్తం కట్ చేసేసుకొని ఇంకా మాకేంటంటే కట్ చేసుకున్నవి అంటే ముక్కలుగా కట్ చేసి కూర వండుతాం కదా అలా నచ్చదండి. నేను కానీ మా హస్బెండ్ కూడా అంత ఇష్టంగా తినరు. ఇట్లా తురుముకున్నది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ తురమడానికి టైం కూడా పడుతుంది కదా, బట్ ఇదే టేస్ట్ ఉంటుంది. సో ఇలా తురిమేసుకున్నాను. ఇదేంటంటే ఇది తొందరగా కుక్ అయిపోతుంది, కర్రీ ఊరికే అయిపోతుంది అన్నమాట, సన్నగా ఉంటుంది కదా అది. అదే ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది మనకు ఉడకడానికి. సో ఇప్పుడు నేను ఒక పాన్ తీసేసుకొని నార్మల్గా ఇంకా తిరగమాత వేసేసుకుంటాం కదా, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నార్మల్గా పోపు వేసేసుకుంటున్నాను. సో మీరందరూ మీ లంచ్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవాళ మా లంచ్ అయితే తోటకూర పులుసు, అలానే క్యారెట్ ఫ్రై. ఇది వచ్చేసి చూసారా, అసలుకి వేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్కి ఈజీగా మగ్గిపోతుంది అన్నమాట. అదే ముక్కలుగా కొయ్యాలన్నా కూడా క్యారెట్ కష్టం కదా, ఆ ముక్కలు కట్ చేసి అవి ఉడికే వరకు చాలా టైం పట్టేస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. దీంతో క్యారెట్ రైస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. జస్ట్ ఇలా కర్రీ చేసేసి రైస్ కూడా కలిపేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం కుక్ అయిన తర్వాత వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ వేగిపోతాయి కానీ క్యారెట్ వేగదు, ఆనియన్స్ మాడిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కరివేపాకు మేము ఫస్ట్లో వచ్చి కొనేవాళ్ళము, చిన్న ఒక దాంట్లో వచ్చేసి 5-6 బంచెసే ఉంటాయి అన్నమాట. అది వచ్చి $2 ఉంటుంది. ఫస్ట్లో అలానే కొనుక్కునే వాళ్ళం, మాకు ఒక 1 వీక్ కూడా వచ్చేది కాదు. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందని తెలిస్తే ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటాం అన్నమాట. అందుకని నేను కూరలు ఎక్కువ వేసేస్తాను, కరివేపాకు మంచిది కదా అందుకని. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము యూజ్ చేసేది పింక్ సాల్ట్ అండి, ఇది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేశాను, మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి అది మగ్గేలోపు నా తోటకూర ఉడకడం అయిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను, చూసారు కదా కొంచెం వాటర్ వేస్తేనే ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు నేను మళ్ళీ నేను మంట మీద పెడతానండి, ఎందుకంటే కొంచెం సేపు మళ్ళీ మనకి ఉడికితే ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతాయి కదా అందుకని. నెక్స్ట్ వచ్చేసి నా క్యారెట్ కూర అయిపోయింది, కారం అది వేసేసాను, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను తోటకూరలో ఏంటంటే అది బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం నేను కొత్తిమీర వేస్తాను, అప్పుడు బాగా పట్టిద్ది కదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి తోటకూర కూడా నేను పోపు వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయలేదు కదా ఇందాక తోటకూరలో, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా నార్మల్గా పోపులో ఏం చేస్తానంటే నేను ఈ ఆవాలు, ఈ శనగపప్పు అవి వేగిన తర్వాత చిన్నులపాయలు కచ్చా పచ్చాగా నూరు వేస్తాను. పులుసులో ఈ వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేస్తాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్గా వస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. పప్పులో కూడా అలానే మీరు పోపు వేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అసలు ఎండుమిరపకాయలు లేకపోతే టేస్ట్ బాగోదు, అస్సలు బాగోదు పోపులో. నెక్స్ట్ వచ్చేసి ఇంగువ, మేము ఏది చేసుకున్నా సరే ఎక్కువ ఇంగువ యూజ్ చేస్తాను. నాకు మా అమ్మ అలవాటు అన్నమాట, మా అమ్మ వేస్తుంది అదే అలవాటు నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసేసాను. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తోటకూర పులుసును మొత్తం ఈ ఫ్రైలో వేసేసి 2 మినిట్స్ ఉంచితే మనకి ఆ పోపు మొత్తం కూడా తోటకూరకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. సో చూసారు కదా నా క్యారెట్ రెడీ అయిపోయింది, తోటకూర అయిపోయింది. ఈజీగా ఒకేసారి అయితే తొందరగా అయిపోతుంది, ఒకటి దాని తర్వాత ఒకటి వండాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. ఇలా 2-3 పనులు ఒకేసారి చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి వంట అయితే అయిపోయింది. నెక్స్ట్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఈ డిష్ వాషర్స్, అన్నీ క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి నాకేంటంటే విసుగ్గా అలా ఉండకుండా ఏం చేస్తానంటే ఫోన్లో ఏమన్నా మూవీస్ అవి చూసుకుంటూ లేదా సాంగ్స్ వింటూ ఏవో టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అవి ఫోన్లో పెట్టుకొని చూసుకుంటూ పని చేసుకున్నానంటే ఈజీగా అయిపోతుంది, అసలు విసుగ్గానే చేసినట్టే అనిపించదనమాట.
ఎక్కువ మూవీస్ పెట్టుకుంటాను. రాజేంద్ర ప్రసాద్ మూవీస్, కామెడీ మూవీస్ అవి అయితే బాగుంటాయి. పాత మూవీస్ చూస్తాను ఇలా పని చేసుకునేటప్పుడు. చాలా బాగుంటుంది, తొందరగా పని అయిపోతుంది, ఇలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది కదా. సో నెక్స్ట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పోపు వేసేటప్పుడు ఆయిల్ అవన్నీ పడుంటాయి కదా, అంతే వదిలేసామంటే అవి జిడ్డుగా మారి విసుగ్గా ఉంటుంది వంట చేయాలంటే. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, వంట చేయాలనిపిస్తుంది. కిచెన్ ఎప్పుడైనా సరే నీట్గా ఉంచుకుంటేనే బాగుంటుంది కదా, ఎక్కువ టైం మనం ఇక్కడే ఉంటాం కాబట్టి. ఇవి వచ్చేసి వెట్వి అండి, ఇవి తడి టిష్యూస్ టైప్ అనమాట, మంచి లెమన్ ఫ్లేవర్. ఇవి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటాయి, దాంతో క్లీన్ చేస్తే మనకి ఫ్రెష్గా ఉంటుంది ఈ కిచెన్ కూడా. సో అలా కౌంటర్ టాప్ మొత్తం కూడా నేను ఏంటంటే దీంతో క్లీన్ చేసేసుకున్నాను. అలానే ఈ పప్పుల డబ్బా నేను ఇక్కడే పక్కనే పెడతా కదా, అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ అవి పడుతూ ఉంటాయి కదా, అందుకని అది కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే చేయబుద్ధి కాదు. నెక్స్ట్ వచ్చేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి ఆరేయడం మర్చిపోయాను అనమాట, ఇప్పుడు గుర్తొచ్చి ఆరేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4:30 అవుతుంది. చూసారా గాలి బాగా ఉంది ఇక్కడ, ఏంటంటే అన్నీ అతిగానే ఉంటాయి ఆస్ట్రేలియాలో. పడితే ఎక్కువ వర్షాలు, లేదంటే ఎక్కువ ఎండ, ఎక్కువ చలి, ఎక్కువ గాలులు అనమాట, ఒక్కొక్కలా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే విపరీతమైన ఎండలు ఉన్నాయి బాగా. కొంచెం ఇవాళ కొంచెం పర్లేదు అనిపించింది, రోజుటి మీద పోలిస్తే ఇవాళ వెదర్ కొంచెం కూల్ అయింది. సో గాలి అయితే విపరీతంగా ఉంది, చూసారు కదా పక్కన చెట్టు బాగా ఊగుతుంది గాలికి. ఒకసారి గాలికి ఏంటంటే ఈ స్టాండ్ కూడా పడిపోతుంది అనమాట, అట్లా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన క్లైమేట్ని బట్టి మనం పనులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. వర్షం పడుతున్నప్పుడు లేదంటే కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటే కనుక నేను వాషింగ్ మిషన్ బట్టలు అసలు వేయను. వేసామంటే ఇవి ఆరడానికి చాలా టైం పడుతుంది అనమాట, కొంచెం ఇలా ఎండగా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఇవి తొందరగా డ్రై అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. నేనేం ప్రిపేర్ చేస్తున్నాను వచ్చి చూపిస్తాను మీకు, చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీణా చైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ రోజు వచ్చేసి నేను మీకు ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చూసారు కదా, ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ పకోడా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి నేను బోలెడు ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి వైట్ ఆనియన్స్ కదా, లైటింగ్ లో కలిసిపోయినట్టున్నాయి చూసారా, బోలెడు ఆనియన్స్. సో పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. సో మీకు ఒక టిప్ చెప్పనా, మీలో నాలాగే ఎవరికైనా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయా, వస్తే కనుక నేను చిన్న టిప్ చెప్తాను మీకు, అది ఫాలో అవ్వండి. నాకు కూడా అంతే, ఆనియన్ కట్ చేస్తే ఊరికే కళ్ళం నీళ్ళు వస్తాయి అనమాట. నన్ను ఎవరు ఏడిపించినా ఏడిపించకపోయినా ఈ ఆనియన్స్ మాత్రం రోజు ఏడిపిస్తూనే ఉంటాయి అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఆనియన్స్ ని కట్ చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే పొట్టు అంతా తీయండి. అందరు చెప్తారు కదా వాటర్ లో వేయాలి, అలా కూడా చేయొచ్చు. బట్ నేనేంటంటే ఇంకా ఈజీగా ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ వచ్చేసి నేను డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తాను ఉల్లిపాయ పొట్టు తీసేసి. అప్పుడు ఉల్లిపాయ పవర్ ఎంతో పోతుంది, మనకి కళ్ళం నీళ్ళు అనమాట. సో ఇది బాగుంటే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి, నేనైతే అలానే ఫాలో అవుతాను. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చి చాలా కారం ఉంటాయి, అందుకని నేను కొంచెమే తీసుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీస్ కానీ నా బ్లాగ్స్ అన్ని నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్నవన్నీ నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో వచ్చేసి శనగపిండి యాడ్ చేస్తున్నాను. నేనేంటంటే ఎప్పుడు మెజర్మెంట్తో యాడ్ చేయనండి, ఈ చాలా వరకు యాడ్ చేయను, ఏంటో సుమారుగా వేసేస్తాను. మా అమ్మ అలానే వేసేస్తుంది, నాకు ఇంకా అదే అలవాటు వచ్చింది తను చూసి చూసి తన వంటలు చూసేసి. ఇప్పుడు ఏంటంటే నేను సుమారుగా నేను మీకు చెప్తున్నాను, నేను ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకుంటే నేను ఎంతైతే శనగపిండి తీసుకున్నాను దాంట్లో హాఫ్ వచ్చి నేను బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి ఏంటంటే జస్ట్ ఒక క్రిస్పీనెస్ కోసమే తీసుకుంటున్నాను. అచ్చం శనగపిండి అయితే మెత్తగా ఉంటే తినాలనిపించేది అనమాట. సో తర్వాత వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. పకోడీలోకి వచ్చేసి మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే అది కరివేపాకుతోనే. కరివేపాకు లేకుండా పకోడీ అస్సలు నచ్చవు నాకు. సో మాకు ఇక్కడ ఎక్కువ ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి నేను అన్నిట్లో ఎక్కువ ఎక్కువే వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కారం వేసేస్తున్నాను. సో నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కొంచెమే యాడ్ చేశాను. అన్నిసార్లు వేసాను కదా, కొంచెం కొంచెమే వేసాను, హాఫ్ స్పూన్ కూడా వేసి ఉండను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు, హెల్దీ కాబట్టి జీలకర్ర కూడా ఎక్కువ వాడతాను వంటల్లో. లేదు జీలకర్ర అయిపోతే జీలకర్ర పౌడర్ అయినా వాడతాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అండి, ఇది వైట్ సాల్ట్ మంచిది కాదని చెప్పేసి. మేము పింక్ సాల్ట్ కల్లుప్పే తెచ్చుకొని దాన్ని నేనే ఇంట్లో మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి దీని ఫస్ట్ ఏంటంటే చాలామంది వాటర్ వేసేస్తారు. వాటర్ వేసేస్తే ఫస్ట్లోనే మనకి ఎక్కువ వాటరీగా అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ మనం ఆ వాటర్తోనే మనం పిండి కలుపుకోవాలి, తర్వాత కొంచెం దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గట్టి పకోడీ వేసుకుంటున్నాను, అందుకని చెప్పి నేను అసలు చాలా తక్కువ వాటర్ వేసాను. చూసారు కదా ఆనియన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, పిండి తక్కువ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ కోసం టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. డికాషన్ అయిపోయింది, మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇంతకుముందే ఆయిల్ పెట్టేసేసుకున్నాను, ఆయిల్ హీట్ అయిపోయింది కూడా. సో మనకి హోటల్లో ఉంటాయి కదా ఆనియన్స్ ఎక్కువ పిండి తక్కువ, నాకు అలాంటి ఇష్టము. మెత్తగా ఉంటే పొక్కడి అసలు నచ్చదు, పిండి పిండిగా ఉంటే టేస్ట్ ఏముంటుంది, కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ గట్టిగా ఉంటే బాగుంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ టెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఫస్టే ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను వేయనండి, చిందిపోతుందని భయంతో మీడియంగా కాగిన తర్వాత వేస్తాను. చాలామంది నూనె పీల్చిద్దామని అనుకుంటారు కదా, ఎందుకంటే నేను దీంట్లో పిండి ఏం లేదు కాబట్టి నూనె అయితే ఏం పీలవదు, ఎక్కువ ఆనియన్సే ఉన్నాయి కాబట్టి. సో నార్మల్గా కొంచెం కొంచెంగా వేసేసుకుంటున్నాను. లేదు మీకు మెత్తడి పకోడీ కావాలంటే కనుక కొంచెం పిండి ఎక్కువ వేసేసుకొని వాటర్ ఎక్కువ వేసుకుంటే అలా ఉంటాయి. చూసారు కదా ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయో, గట్టిగా ఉంటాయి బయట కొన్న వాటిట్లానే. నాకు ఇలానే ఇష్టం, అంటే మేము ఇలానే తింటాము, మా హస్బెండ్ కూడా ఇలానే ఇష్టం. మామూలుగా తను అసలు పకోడీ తినరు, ఒకవేళ ఎప్పుడైనా తినేటట్లయితే ఇలా గట్టిగా ఉంటేనే తింటారు. మీకు మెత్తడిగా కావాలంటే మీరు దాంట్లో ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎగ్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను అలా కొంచెం మెత్తడి పొకడీలు ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ నా బ్లాగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంక సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను. సో చూసారి ఇక్కడ టీ కూడా అయిపోయాయి, నా టీ పెట్టడం కూడా అయిపోయింది. నాకు ఇండియా నుంచి పార్సిల్ వేశారు మా అమ్మ, అరిసెలు వచ్చాయన్నమాట. ఈ పకోడీలతో అరిసె తింటే చాలా టేస్టీ ఉంటుంది, ఎవరికన్నా తెలియకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో నాకు టీ కాఫీ అలవాట్లేదు, ఇవాళ వచ్చేసి జ్యూస్ తాగుదాం అనిపించింది, అందుకని నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. మా హస్బెండ్కి టీ, ఇది నా ఈవినింగ్ స్నాక్ అండి, పకోడీ అరిసె విత్ టీ అండ్ జ్యూస్.